హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 6 నెలలు దాటిన పిల్లలకు తినిపించే రాగి ఉగ్గు తయారీ విధానం. ఈ రాగి ఉగ్గు మీ పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరిగేలా చేస్తుంది, అలాగే మీ పిల్లల ఎముకలను దృఢంగా చేస్తుంది. ఈ రాగి ఉగ్గును ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పప్పులు కలిపి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోను నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రాగి ఉగ్గు కోసం మనం ముందుగా కొన్ని రాగులను తీసుకొని వాటిలో ఇసుక లేకుండా ముందుగానే గాలించుకోవాలి. ఈ రాగులను బాగా కడుక్కొని 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. 24 గంటలు నానబెట్టిన తర్వాత వీటిని తీసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకోవాలి. ఇంట్లో నుండి వాటర్ మొత్తం కారిపోయాక ఒక మూటలా కట్టుకోవాలి. దీనికోసమని మనం ఒక సపరేట్ క్లాత్ని ఉంచుకోవాలి, ఎందుకంటే రాగులు అనేది ఆ క్లాత్కి ఎర్రటి మరకలు అయ్యేలా చేస్తుంది. మీరు గనక ఒక క్లాత్ సపరేట్గా దీనికే పెట్టుకున్నట్టయితే ప్రతిసారి వేరే వేరే క్లాత్స్కి మరకలు కాకుండా ఉంటాయి. ఇలా రాగులన్నింటినీ ఈ బట్టలో ఒక కార్నర్లోకి వేసుకొని ముడి వేసుకోవాలి. ఈ రాగి ఉగ్గు తయారు చేయడం అనేది ఒక రోజులో అయ్యే పని కాదండి. ఈ రాగి పొడిని చేసుకోవడానికే మనకు 4 రోజుల టైం పడుతుందండి. కాబట్టి మనం ఒకటేసారి చేసి పెట్టుకున్నట్టయితే అది నెల రోజులైనా పాడు కాకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకోండి. ఈ మూటను గట్టిగా ముడివేసుకున్న తర్వాత గాలి తరిగే ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 24 గంటల పాటు వదిలేయాలి. తర్వాత దీన్ని గనక విప్పి చూసినట్టయితే ఇలా చిట్టి చిలికి మొలకలు వస్తాయండి. చూడండి ఎలా వచ్చాయో మొలకలు. 24 గంటలు టైం అనేది కరెక్ట్ టైం అండి, అప్పుడే ఇవి చిట్టి చిట్టి మొలకలు వస్తాయి. మనం ఇంకొక గంట కానీ 2 గంటలు కానీ ఎక్కువసేపు ఉంచినట్టయితే మొలకలు ఎక్కువ వచ్చేస్తాయండి, అప్పుడు పిల్లలకు అరగవు. మొలకలు వచ్చాక వీటిని ఒక 24 గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలండి. ఇలా తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి. వీటిని మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. వీటిని చాలా నిదానంగా వేయించుకోవాలండి. మంటను గనక మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మొలకలు మాడిపోతాయి. చూసారా, ఇవి ఇప్పుడు చక్కగా వేగిపోయాయి. ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని పిండి జల్లెడలో వేసుకొని జల్లించుకోండి. పిండి గనక బరకగా ఉన్నట్టయితే మరొకసారి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉగ్గు తయారీ చేయడం ఎలాగో చూద్దాం. దీనికోసం 1-2 స్పూన్ల ఉగ్గు పొడిని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం ముందుగానే వాటర్ వేసి కలుపుకున్నట్టయితే పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్, చిటికెడు, సాల్ట్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక కలిపి పెట్టుకున్న ఉగ్గు పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉగ్గు అనేది తయారు కావడానికి 25 నుంచి 30 నిమిషాల టైం పడుతుంది. కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా, ఉగ్గు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మీ పిల్లలకు తినిపించే ఉగ్గు బౌల్లోకి దీన్ని తీసుకోండి. ఈ ఉగ్గు అనేది చాలా వేడిగా ఉంది, కాబట్టి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత, ఒకవేళ మీ పిల్లలు పాలు గనుక ఇష్టపడినట్టయితే దీంట్లో కొద్దిగా పాలు వేసి తినిపించండి, లేదంటే డైరెక్ట్గా ఇలానే తినిపించండి. మార్కెట్లో దొరికే సెర్లాక్ కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకు హెల్తీగా తినిపించవచ్చు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.